మా పత్రికని చదవాలి మార్చి 1 నుంచి మీ ఇంటికి పత్రిక వస్తుంది నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా చదవాల్సిందే ఇవి సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ నుంచి అందిన ఆదేశాలు ఇప్పటికే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కనీసం ఏ పత్రిక చదవాలనే విషయంలో కూడా స్వేచ్ఛ లేకుండా పోయిందని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సచివాలయ సిబ్బందికి సాక్షి పత్రికే కొనాలని చెప్పలేదు ప్రముఖ పత్రిక కొనాలని మాత్రమే చెప్పాం అలవెన్స్ అందుకే ఇస్తున్నాం ఇటివల హైకోర్టుకు జగన్ సర్కార్ చెప్పిన మాట ఇది నిజమే అని న్యాయస్థానం కూడా నమ్మింది కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది వేరు సీఎం జగన్ కు చెందిన పత్రిక మాత్రమే కొనుగోలు చేసేలా మౌఖిక ఆదేశాలు వెళ్లిపోయాయి ఇప్పటికే 2.5 లక్షల మంది వాలంటీర్లకు సాక్షి పత్రికే పంపిణీ చేస్తున్నారు తాజాగా మరో 1.36 లక్షల మంది గ్రామ వార్డ్ సచివాలయ కార్యదర్శులకు మార్చి 1 నుంచి పత్రిక పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు ఎడపడా ఫుల్ పేజ్ ప్రకటనలు ఇస్తూ పత్రికకు కోట్లు చెల్లిస్తున్న జగన్ సర్కార్ ఇప్పుడు ప్రముఖ పత్రిక చదివించే పేరిట ఏటా 100 కోట్లను ముట్టజెబుతోంది సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు ప్రభుత్వ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రముఖ పత్రిక చదివేందుకు 200 అలవెన్స్ అదనంగా ఇస్తామని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆయా సచివాలయ అడ్మిన్ల ద్వారా ఈ అలవెన్స్ అందిస్తామని పేర్కొంది అయితే ఏ పత్రిక చదవాలన్న స్వేచ్ఛ మాత్రం అమల్లో సచివాలయ ఉద్యోగులకు ఇవ్వడం లేదు వారి ఇళ్లకు సాక్షి ఏజెంట్లను పంపి వారి చిరునామాలు సేకరించారు మీళ్ళకు మార్చి 1 నుంచి పత్రిక వస్తుందని తెలియజేశారు వాస్తవానికి ఇప్పటికీ ప్రతి సచివాలయానికి సీఎం పత్రిక కాపీలు రెండేస్ వస్తున్నాయి తాము ఉదయం నుంచి సాయంత్రం దాకా సచివాలయాల్లోనే ఉంటున్నామని ఆ పత్రిక చదివేస్తున్నామని అందుచేత వేరే పత్రిక తీసుకుంటామని కొందరు సచివాలయ ఉద్యోగులు చెబుతున్నా అవన్నీ పట్టించుకోకుండా పత్రిక పంపిస్తున్నామని ఏజెంట్లు అంటున్నారు పైగా వచ్చే అదనపు అలవెన్స్లు సాక్షి ఏజెంట్లకే చెల్లించాలి అని అధికారులు హుకుం జారీ చేశారు దీంతో ఏ పత్రిక చదవాలనే విషయంలో కూడా తమకు స్వేచ్ఛ లేకుండా పోయిందని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఏ టైంలో సచివాలయ ఉద్యోగులుగా చేరామో గాని తమను ప్రభుత్వ ఉద్యోగులుగా కాకుండా వైసీపీ నిర్వహించే కంపెనీలో ఉద్యోగులుగా పరిగణిస్తున్నారు అని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు వైసీపీ గ్రామ నాయకుల నుంచి ఎమ్మెల్యే మంత్రుల వరకు అందరూ తమను టార్గెట్ చేసుకుని పెత్తనం చేస్తున్నారు అని వాపోతున్నారు ప్రభుత్వం అందించే కార్యక్రమాలకు తాము అనుసంధానంగా మాత్రమే ఉన్నామని అయితే ప్రతిదానికి తమను బాధ్యులను చేస్తూ వేధిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సచివాలయాలు తన మానస పుత్రికలని అంటూనే మరోవైపు తమకు రావాల్సిన ప్రయోజనాలేవి సీఎం ఇవ్వడం లేదంటున్నారు ఇప్పుడు ఇతర పత్రికలు కూడా చదవొద్దని జగన్ పత్రిక మాత్రమే చదవాలంటూ హుకుం జారీ చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు సచివాలయ ఉద్యోగులకు వాలంటీర్లకు పత్రికల అలవెన్స్ కు సంబంధించి హైకోర్టులో ఇటీవల వ్యాజ్యం దాఖలవడం ఫలానా పత్రిక మాత్రమే చదవాలని తాము నిర్దేశించలేదని ప్రముఖ పత్రిక చదివేందుకు అలవెన్స్ ఇస్తామని మాత్రమే ఉత్తర్వులు ఇచ్చామని ప్రభుత్వం తన అఫిడవిట్లో పేర్కొంది కానీ ఆ ప్రముఖ పత్రిక సాక్షి మాత్రమేనని తమకు చెబుతున్నారు అని హైకోర్టు కళ్లకు గంతలు గడుతూ ఇష్టం లేకపోయినా తమకు బలవంతంగా అంటగడుతున్నారు అని సచివాలయ సిబ్బంది వాపోతున్నారు